పంచభూతాలలో ఇముడియున్న ప్రకృతి మాతవ సృష్టిలో జీవించే సకల జీవరాశుల ప్రాణమ. సృష్టిలో జీవించే సకల జీవరాశుల ప్రాణమ. భూమిపై అంకురించే మొక్కలలో నిండి ఉన్న ఊపిరివ. భూమి గురించి చెప్పడానికి జంతు జాలాలలో నిండి ఉన్న జీవరాశివ. గలగల పారే శలయేళ్ల రాగ మాలికవ. జలములో నిండి ఉన్న పరమాత్మవ. నీరు భూమిది గురించి నీరు. దగదగ మండే సూర్యుని అగ్నిగోళములో ఇమిడి ఉన్న జ్ఞానమ. సూర్యుడు జ్ఞానానికి ప్రతీక, ఆరోగ్యానికి ప్రతీక, మానవ జీవుల మనుగడకు ప్రతీక సూర్యభగవానుడు. దగదగ మండే సూర్యుని అగ్నిగోళములో ఇమిడి ఉన్న జ్ఞానమ. పచ్చటి అందాల అడవుల ఆకుల సవ్వడిలో ఉన్న అపురూప సుందరివ. ప్రకృతి అందాన్ని ఎవరు వర్ణించలేరు, అందుకే దాన్ని ఆ సుందరిగా వర్ణించారు. పచ్చటి అందాల అడవుల ఆకుల సవ్వడిలో ఉన్న అపురూప సుందరివ. పూచే పువ్వులలోని సువాసన మకరందముల మూటవ. పూచే పువ్వుల సువాసనల మకరందముల మూటవ. ఆకాశాన నిండు చందమామ నక్షత్రముల వెలుగు దిలుగులలో దాగియున్న ఆనంద డోలికలవ. పెళ్లి చేసుకోనే బయట పక్క పడకేసుకొని పూలమాలలు ఇట్లా మంత్రం చుట్టూ పెట్టుకొని సూర్యుడు చంద్రుని చూసి ఎన్నో పాటలు పాడుకున్నాం చూశారు. ఆకాశ వీధిలో ఇవన్నీ అందరూ అనుభవించినటువంటిది. అందుకే దాంట్లో డోలికలు అంటే ఊగిపోతుంటారు అన్నమాట. ఆకాశాన నిండు చందమామ నక్షత్రముల వెలుగు దిల్లులో దాగి ఉన్న ఆనంద డోలికవ. కరోనా కరోనా అని ప్రపంచ మానవాలని వణికించే మహమ్మారివ. ఇవాళ దాన్ని చూసి చాలా మంది భయపడుతున్నారు. దాని గురించి రెండు మాటలు చెప్పవలసిన ఆవశ్యకత ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఏ మనిషి కూడా ప్రాణం అంటే భయం. మరి ఎందుకు భయం బావా, ఎందుకు భయం? సంపాదించిందంతా మనం తినలేకపోతున్నామా? సంపాదించింది మనం మన పిల్లలకు పెట్టలేకపోతున్నామా? ఈ ప్రపంచాన్ని వీడిపోతున్నామా? దేనికి భయం? భయం అనేది దేనికి? మరణానికి. ఈ సందర్భంగా నేను చెప్పదలసింది ఏంటంటే, ఒక భారతీయ వాంగ్మయంలోనే మరణ భయం లేకుండా చేసినటువంటి మహనీయులు మహామహాపురుషులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ చెప్పినా అదే చెప్తారు. భయపడకుండా ఉండాలంటే అసలు మరణం అనేది అందరికి కామన్. గీతాచార్యుడు చెప్తాడు, జాతస్య హి ధ్రువో మృత్యో ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహారేర్థే నత్వం శోచితుమర్హసి. పుట్టినవాడు సావక మానడు, సచ్చినవాడు పుట్టక మానడు. అనివార్యమైన దానికి చింతించుట ఎలా? ఇది ప్రపంచాన్నంతా చుట్టుకున్నటువంటి కరోనాను చూసి భూతం 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 అనపది. భయము ఎవడికైతే ఉంటుందో రేపు చచ్చేవాడు ఇవాళనే చేస్తాడు. ఏదో ఒకటి వస్తుందండి అమాంతరం, మనం ఉంటామా? నేను ఒకటే ప్రశ్న మీకు వేస్తున్నాను. మరణము లేని చోటు ఎక్కడైతే ఉన్నట్లయితే, మీలో ఎవరైనా రీసెర్చ్ చేసి నెక్స్ట్ మీటింగ్లో చెప్పగలిగినట్టయితే మరణ భయం గురించి నేను చెప్తాను. మరణము లేని చోటు ఎక్కడన్నా ఉంది అనుకుంటే మీరు దాన్ని కనుకొని రీసెర్చ్ చేసి ఫలానా దగ్గర పోతే మరణం ఉండదు అని కనుక నెక్స్ట్ మీటింగ్లో చెప్పగలిగినట్టు రీసెర్చ్ సబ్జెక్ట్ నేను చెప్తాను మరణం లేదని. మీరు కూడా చెప్పాలి, దిస్ ఇస్ ది సబ్జెక్ట్ పోజుడ్ ఫర్ యూ టు థింక్ ఆఫ్. ఇప్పుడు మనిషి పుట్టిన తర్వాత మరణం ఉండదు. ఎవ్వడు కూడా, ఏ శాస్త్రవేత్త కూడా చావడన్నది. 1000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ, 1000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు అన్నారు. చెనకిశయ గారు వాళ్ళు 1000 మంది వచ్చినా కూడా ఈ మరణం అనే వ్యాధిని ఆయన ఏం మాన్పలేడు. ఎక్స్టెండ్ చేస్తే చేయొచ్చు, ఎక్స్టెండ్ చేసినా వాడు ఒకడు ఉంటాడు ఎందరు చల్ నికల్ నికలు కాగా నికల్ అని ఎలగొడతాడు, రాబడవు. యమధర్మరాజు ఒకటే నియమం, టైం కాగానే తీసుకుపోతాడు. నేను అడబెట్టినా మెత్త కింద పెట్టినా దాన్ని పెట్టినా వాడు ఇయ్యాలి ఇయ్యాలి అని అది నో గెట్ అప్ టైం అయింది ఆల్రెడీ ఓ. కాబట్టి దీనికి భయపడాలంటే మన వాంగ్మయంలో ఏం చెప్పారంటే, చావు నిర్ణయం పుట్టినప్పుడే చావు నిర్ణయించబడుతుంది. భయం పడకుండా ఉండాలి. మన జాగ్రత్త మనం చేయాలి. రోడ్డు మీద పోతాం యాక్సిడెంట్ అవుతుంది చస్తారు, స్పీడ్గా పోవద్దు, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, ఇవన్నీ చూడాలి. ఇక్కడనే మన వాంగ్మయం ఏమన్నారంటే, మన వేదాలలో చాలా చెప్పారు. ఏమన్నారు? మంత్రాలు ఉన్నాయి మనకు, ఒక్కొక్క మంత్రం మీకు తెలియదు కానీ ఒక్కొక్క మంత్రం కనుక మీరు పాటించినట్లయితే ఒక వలయాకారం ఏర్పడుతుంది. ఆ వలయాకారం ఏర్పడి
మీకు మరణం దగ్గరికి రాదు. మనం ఎన్నో చదువుకున్న పురాణాల్లో మార్కండేయునికి 16 సంవత్సరాల ఆయుర్దాయం. అలాంటి మార్కండేయుడు శివుని పట్టుకున్నాడు యమధర్మరాజు వస్తే. పట్టుకొని ఏం చదివాడు? మహామృత్యుంజయ మంత్రం చదివాడు. ఇక దాన్ని వదలలే. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఇది అలవోకగా చదివాడు. ఆయనకు వలయాకారం ఏర్పడింది. ఆయన ఎంత పాశం వేసినా మెడకు పడలేదు.